సచివాలయంలో కొత్త ఛాంబర్లో తొలి అడుగు వేశారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. మొదటిగా డీ నోటిఫికేషన్ ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకు రాష్ట్రం అనుకూలంగా ఉందని, 2014లో విద్యుత్ కోతలు ఉండేవి కానీ ఇప్పుడు మిగులు విద్యుత్లో ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. దేశ విదేశాల నుంచి ముఖ్యమంత్రి మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ కి చెందిన పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత అందిస్తామని మంత్రి చెప్పారు. ఓం అగరే భ్యా దగరే భ్యా గర గర తరే భ్యా సర్వే భ్యా సర్వ సర్వే భ్యా నమస్తే అస్తు రుద్ర రూపే భ్యా శ్రీ మహాగణాధిపతి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పమ శ్రీ మహాగణాధిపతి బ్రహ్మ కల్శతం సాక్షాత్ అంత కర్పూర నేరాజనం సప్తమ స్వామి కథండి స్వామి కథండి స్వామి కథండి శ్రీ కాంతాయ కళ్యాణ దేన దేశనాం శ్రీ వెంకట నివాస. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కలగాలంటే, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు భారీ ఎత్తున తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటి ప్రధానమైనటువంటి ఆ శాఖను కానీ, అటువంటి ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కానీ ముఖ్యమంత్రి గారు నా పైన నమ్మకంతో ఈ శాఖకు నన్ను ఎంపిక చేయడం, రాష్ట్ర విభజన తర్వాత ఈరోజు ఉన్నటువంటి ఈ సెక్రటరియట్లో మరి మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు ఈ యొక్క ఆఫీస్ని ఇప్పుడు మనం ఇక్కడ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అందరికీ కూడా, అటు అసోసియేషన్కి సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఆ యొక్క అసోసియేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా అటు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, అటు షుగర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, అటు భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆఫీస్ నుంచి కూడా కార్యక్రమాలు ఎల్లవేళ అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి చాలా అనుకూలాలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలు ఏ రాష్ట్రానికి కూడా లేవు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పూర్తిగా దాదాపు 950 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉంది. అదేవిధంగా అటు చెన్నై కానీ ఇటు విశాఖపట్నం కానీ, ఆ రెండు ప్రధానమైనటువంటి పట్టణాలను కలిపేటువంటి ఈ యొక్క కోస్టల్ కారిడార్ కింద అటు విసిఐసి ద్వారా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి, ఇక్కడే మనం లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అటువంటి దాన్ని డీనోటిఫై చేయగలిగితే ఖచ్చితంగా వస్తుంది. దానికి ఉదాహరణ ఈరోజు అచ్యుతాపురంలో ఉన్నటువంటి మనకి ఎస్సీజెడ్ ఉంది, దానికి సంబంధించి డీనోటిఫికేషన్ పోయేటువంటి ఫైల్ ఉంది. అదేవిధంగా కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి కూడా మరి ఈరోజు డీనోటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి తగ్గినట్టు ఈ ప్రాంతంలో దాన్ని డీనోటిఫై చేయగలిగితే స్థానికంగా ఉండేటువంటి చాలా పరిశ్రమలు ఆ ప్రాంతానికి వస్తాయి. కాబట్టి దాన్ని ఫస్ట్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను.